బేబీ నిద్రలో ఉలిక్కి పడుతుంది. ఎందుకు? పసిపిల్లలు ముఖ్యంగా 5వ నెల వరకు నిద్రలో ఉలిక్కి పడుతూ ఉంటారు. భయం వేస్తుంది కదా బేబీ ఉలిక్కి పడుతూ ఉంటే. మోరో రిఫ్లెక్స్ లేదా ఉలిక్కి పడడం న్యూ బోర్న్ బేబీస్ లో అత్యంత నార్మల్ అని తెలుసుకోవాలి. కొన్ని ట్రిగర్స్ అంటే కారణాల వలన ఇలా జరుగుతుంది. అవేంటి అని చూస్తే గట్టి శబ్దం లేదంటే బ్రైట్ లైట్. ఇలాంటప్పుడు బేబీ గబుక్కున గాల్లోకి చేతులు కాళ్ళు సైడ్స్ కి చాచి ఆ తర్వాత మళ్ళీ దగ్గరకు తెస్తుంది. దీనితో పాటు అంటూ ఒక్కసారిగా నోటితో ఊపిరి తీసుకున్నట్టు చూడవచ్చు. కేవలం భారీ శబ్దాలు మాత్రమే కాదు, సడన్ టచ్ కి కూడా బేబీ ఉలిక్కి పడుతుంది. బేబీని ఒక ఎత్తు నుంచి కొంచెం కిందకు, ఉదాహరణకు ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు, ఇవన్నీ ఇతర కారణాలు. ఇవన్నీ మనకు చిన్నవనిపిస్తాయి, కానీ అప్పటిదాకా అమ్మ బొజ్జలో పొదవి పట్టినట్టు ఉన్న బేబీ బాహ్య వాతావరణంలోకి వచ్చాక అలా ఉండదు కదా. అందుకే ఇలా జరుగుతుంది. అందుకే న్యూబోర్న్ బేబీస్ ని ఒక నిర్ణీత పొడవు ఉన్న మెత్తటి బట్టలో పద్ధతి ప్రకారం చుట్టటం వలన ఇలా జరగకుండా చూసుకోవచ్చు. ఈ పద్ధతిని స్వాడ్లింగ్ అంటారు.